ओके प्रेस मित्रुलकु नमस्कारं वैएसआर कांग्रेस पार्टी ఆనరబుల్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి రెండు అంశాలు ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మహిళలకి సమాజంలో సగభాగం అది అధికారం కానివ్వండి వెల్ఫేర్ కానివ్వండి వాటితో పాటు ఎక్కడైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అద్భుతంగా పనిచేస్తాయో అక్కడ ప్రజాస్వామ్యం పరడవిల్లుతుంది ఈ రెండు అంశాలను చూసినప్పుడు జాన్ డ్యూయీ అమెరికా ఎడ్యుకేషనలిస్ట్ డెమోక్రసీ ని రిఫైన్ చేసి రిఫార్మ్ చేసినటువంటి కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ డ్యూయీ ఆనాడు అంబేద్కర్ గారు చదువుతున్నప్పుడు జాన్ డ్యూయీ ఇస్ మై మెంటర్ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు ఆయన డిరైవ్ చేసినటువంటి థియరీ ఏంటంటే సోషల్ ఎఫిషియన్సీ ఏ దేశమైతే ఏ రాష్ట్రమైతే ప్రజాస్వామ్యాన్ని అన్ని వర్గాలకు దగ్గరగా తీసుకొని అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తారో ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో కానీ లేకపోతే ఇటీవల ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్స్లో కానివ్వండి లేకపోతే రాబోయే డైరెక్టర్స్లో కానివ్వండి జాన్ డ్యూయీ ఏదైతే చెప్పాడో సోషల్ ఎఫిషియన్సీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అన్ని ప్రజలు దీన్ని అందుకొని వాళ్ళ భాగస్వామ్యంతో ముందుకెళ్ళటమే ప్రజాస్వామ్యం అమర్త సేన్ చెప్పినట్టుగా ఏ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అయితే ఈ దేశంలో బాగుంటుందో అక్కడ ప్రజలు బాగుంటారని చెప్తారు అది నిజమైన డెమోక్రసీ అంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కోవిడ్ వెంటాడుతూనే ఉంది ప్రభుత్వానికి కానీ ఈ కోవిడ్ టైంలో దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్ర ప్రభుత్వాల చేతులు ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం సహా ఇబ్బంది పడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పేద వర్గాలను ఆదుకునే క్రమంలో 131,000 కోట్ల రూపాయలని వెల్ఫేర్ యాక్టివిటీ ద్వారా ప్రజలకు పంచి కోవిడ్లో లక్షలాది ప్రాణాలని కాపాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రిగా కొనియాడబడతా ఉన్నాడు ఈరోజు ఈ రాష్ట్రంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు బుర్ర లేకుండా పేదవాళ్ళకి మొత్తాన్ని పంచిపెడతా ఉన్నాడు పప్పు బెల్లాలాగాని అంటే పేదవాళ్ళకి పంచిపెట్టడం కాదా ప్రభుత్వం అంటే ఎవరో ఒకరికి తీసుకెళ్ళి వాళ్ళ బ్యాంకుల్లో స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానిక ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి ప్రతిరోజు విమర్శిస్తున్న విధానాన్ని వాళ్ళు మార్చుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ కానివ్వండి ఈ రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ కానివ్వండి జాన్ డ్యూయీ చెప్పినట్టుగా సోషల్ ఎఫిషియన్సీ అదేవిధంగా నీకు అమర్త సేన్ చెప్పినట్టుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చిన్నవాడైనా సరే వయస్సులో ఈ రెండింటిని ఈ రాష్ట్రంలో పరిచయం చేసి ఎవడు ఏమనుకున్నా సరే పేద వర్గాల్ని పైకి తీసుకురావటమే మహిళల్ని పైకి తీసుకురావటమే దాదాపు 10 సంవత్సరాలు నిరంతరంగా ప్రజల్లో ఓదార్పయాత్రతోటి సంకల్పయాత్రతోటి ప్రజల్ని సమాజాన్ని సమాజంలో ఉన్న వర్గాల్ని కులాల్ని ప్రాంతాల్ని అనేకమైనటువంటి ఏరియాల్ని చదివినటువంటి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అద్భుతమైన పరిపాలన ఈరోజు ఏడుస్తూ ఉన్నారు కొంతమంది ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిందట డబ్బులు లేవట అప్పు చేయనటువంటి రాష్ట్రం ఉంటుందా ఈ దేశంలో అప్పు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా నేను అడుగుతూ ఉన్నా వరల్డ్ బ్యాంక్ కూడా ప్రపంచవ్యాప్తంగా అవసరమైతే అప్పు తీసుకోమని పెట్టుకోలేదా చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పరిగెత్తలేదా గతంలో ఏ ర్యాంకులో ఉన్నది ఆంధ్రప్రదేశ్ అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసేదట రాష్ట్రం ఎక్కడో దివాలా తీసిందట నేను అడుగుతున్నా మీరందరూ కూడా ప్రభుత్వాన్ని వాడుకొని సొంత ఆస్తులు పెంచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చేసి ప్రజల్ని వాళ్ళ జీవన విధానాన్ని లైఫ్ స్టైల్ని అద్భుతంగా పెంచుతున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సిన అవసరం ఉంది ఇదిగో మాలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చారని మాత్రమే కాదు ఈరోజే సోషల్ జస్టిస్ అడ్వైజర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సైన్ చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారికి వచ్చి కృతజ్ఞతలు చెప్పే క్రమంలో అనేక విషయాలను మాట్లాడటం జరిగింది ఈ విషయాలన్నీ కూడా సమాజంలోకి తీసుకెళ్ళటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఒకటి రెండు అంశాలు ఉంటే వాటిని అడ్రస్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన వర్గాలు మొత్తం కూడా పేద వర్గాలు ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది
ఎక్కడో గోరంతలు కొండంతలుగా చూపిస్తూ ఉన్నారు, భూతద్దంలో పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు లేస్తే అబద్ధాలు వల్లవేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, వాళ్ళ ప్రభుత్వంలో లేరు కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నాడంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. ప్రజలిచ్చినటువంటి అధికారం మళ్ళా తిరిగి ప్రజల కోసమే అనునిత్యం తప్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన తరతరాలుగా రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏ మహిళనైనా కదిలించండి రాష్ట్రంలోకి వెళ్ళి, లేకపోతే పేద వర్గాల్ని కదిలించండి రాష్ట్రంలోకి వెళ్ళి, ఒక్కొక్క అంశం మీద డిపార్ట్మెంట్ మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడతాం. ఎవరైనా చర్చకు రావాలన్నా కూడా రావచ్చు. గత ప్రభుత్వంలో ఏ వెల్ఫేర్ జరిగింది, ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి వెల్ఫేర్ జరుగుతూ ఉంది, ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఎవరికి వెళ్ళాయి, వీటన్నిటి మీద చర్చకు సిద్ధమవుతూనే జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా ఎవరైనా సరే విమర్శిస్తే సహించడానికి రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా సిద్ధంగా లేరు. ప్రజలు తిరగబడతారన్న అంశాన్ని వాళ్ళు గుర్తించగలిగితే ఏ సపోజిషన్లో ఉన్నారు, గివ్ ఏ కన్స్ట్రక్టివ్ మెకానిజమ్స్. ఒకవేళ మీకైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే ప్రతిపక్షంగా వాటిని ముందుకు పెట్టండి, అంతేకాని నోటికొచ్చినట్టుగా అడ్డంగా మీరు అధికారంలో లేకపోతే ఓర్చుకోలేక నిద్రపట్టక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బురద పోయాలని చూస్తే మిగతా రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శవంతమైనటువంటి ప్రజా పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఈ రాష్ట్రంలో అటు వెల్ఫేర్ కానీ లేకపోతే ఇటు డెమోక్రటిక్ సోషల్ ఎఫిషియన్సీ జాన్ డ్యూ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్న ఇలాంటి పరిపాలనకి ప్రజలందరూ కూడా సెల్యూట్ చేస్తూ శ్లాఘిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.